రోజుటి మురళి తారీఖు జూలై ఏడు రెండు వేల ఇరవై ఒకటి బాబా తెలియజేస్తున్నారు మధురమైన పిల్లలు మీ సహితంగా మొత్తం ప్రపంచంలోని వారందరి శరీరములను కల్పతరువుగా చేసేందుకు మీరిక్కడికు వచ్చారు స్మృతి ద్వారానే శరీరము కల్పతరువులకి అవుతుంది ప్రశ్న నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు విధి ఏమిటి ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానము ఏ విధంగా లభిస్తుంది జవాబు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది మీ అందరికీ మృత్యువుని ఇచ్చేందుకు నేను వచ్చాను మీ ఈ దేహమును కూడా అంతం చేసి మిగిలిన ఆత్మలను తీసుకుని వెళ్తాను అని బాబా అంటారు ఇది నిజమైన ప్రాణదానం దీని కొరకు ఈ మహాభారత యుద్ధం ఉంది ఇందులో అందరి వినాశనం జరుగుతుంది మళ్ళీ ఆత్మలు పావనంగా అయ్యి ఇంటికి వెళతాయి మళ్ళీ స్వర్గంలోకి వస్తాయి మురళి పాట మాత ఓ మాత ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని పంక్తులను విన్నారు జగదంబ మహిమను విన్నారు జగదంబ ఇక్కడ భారతదేశంలోనే గానం చేయబడుతుంది జగదాంబ ఉన్నదంటే మరి జగత్పిత కూడా తప్పకుండా ఉంటారు జగదాంబ అని సరస్వతిని అంటారు నిజానికి తనకు ఒకే పేరు ఉండాలి మీకు కూడా ఒకే పేరు ఉంది కదా రెండు మూడైతే లేవు కదా జగదంబను తప్పకుండా సాకారంలో శరీరధారిగా చూపిస్తారు జగత్పిత కూడా ఉన్నారు వారిని ప్రజాపిత అని కూడా అంటారు ఏ విధంగా తాను మొత్తం జగత్తు అంతటికీ తల్లియో అలా తాను జగత్తు అంతటికీ తండ్రి తప్పకుండా ఇరువురు ఇక్కడ ఉంటారు ఇరువురి పేర్లను వినిపించారు ఇరువురు ప్రజాపిత మరియు ప్రజామాత నిరాకారుడైన శివ బాబాను కూడా జగత్పిత అని అంటారు వారు అందరికీ తండ్రి వారి పేరే పరమపిత శివ పరమాత్మ కేవలం ఈశ్వరుడు లేక పరమాత్మ అని అనకూడదు వారి నామరూపాలు కూడా ఉన్నాయి కదా వారిని గాడ్ ఫాదర్ అని అంటారు ఒకరు ఆత్మలకు తండ్రి ఇంకొకరు సాకార మనుష్య ఆత్మలకు తల్లి తండ్రి శివుడు ఆత్మలకు తండ్రి వారు నా తండ్రి అని ఆత్మ అంటుంది మళ్ళీ ఆత్మకు ఈ సాకార శరీరము లభిస్తే బ్రహ్మ బాబా అని అంటుంది అనగా ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు శివబాబా ఇంకొకరు ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మ శివబాబా సంతానం ఒకరు నిరాకారుడైన తండ్రి ఇంకొకరు సాకార తండ్రి నిరాకారుడైన తండ్రిని పతిత పావనుడు అని అంటారు బ్రహ్మ లేక సరస్వతిని పతిత పావనులు అని అనరు పతిత పావనుడు ఒక్కరే కాని వీరైతే ఇద్దరు ఉన్నారు అందరూ పతిత పావన రా అని పిలుస్తారు కావున ఇద్దరు తండ్రులు ఉన్నట్లు శివబాబా రచయిత వారు క్రొత్త ప్రపంచాన్ని రచిస్తారు కావున మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి విష్ణువును లేక శంకరుణ్ణి ఎప్పుడూ ప్రజాపిత అని అనరు బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు కావున శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు మేము శివబాబా పిల్లలము అని అంటారు శివబాబా ఇతడిలోకి ప్రవేశించి దత్తత తీసుకున్నారు వారే ఆత్మలను పావనంగా తయారు చేస్తారు ఆత్మయే పతితంగా అయ్యింది ఈ కారణంగా శరీరము కూడా పతితమైనది లభిస్తుంది బంగారంలో వెండి రాగి లోహముల మలినాలను వేస్తారు కావున ఆత్మలో కూడా మలినాలు కలుస్తాయి బాబా అంటున్నారు నిజానికి ఆత్మ పవిత్రమైన ముక్తిధామంలో ఉంటుంది అక్కడ శివబాబా బాబా కూడా ఉంటారు శివబాబా బాబా ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు ఒకరిని తండ్రి ఇంకొకరిని తాత అని అంటారు మనిషి మాతృలందరూ శివుని సంతానమేనని మీకు తెలుసు ముందు శివ వంశీయులు ఆ తర్వాత బ్రహ్మకుమారి కుమారులు శివబాబా మరియు దాదా ఇరువురు కలిసి ఉన్నారు శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు అందరినీ బ్రాహ్మణులుగా చేసి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు దేవతలు సతీయుగంలో ఉంటారు దేవతలు సత్యయుగంలో ఉంటారు దేవతలను పతిత పావనులు జ్ఞాన సాగరులు అని అనరు వారిని తండ్రి అని కూడా అనడానికి వీల్లేదు ఇప్పుడు మీరు విష్ణుపురికి అధిపతులుగా అవుతున్నారు విష్ణు రెండు రూపాలు ఈ లక్ష్మీనారాయణులు అన్నది మనుషులకు తెలియదు ఎవరైతే భక్తి చేస్తారో వారికి తప్పకుండా ఇద్దరు తండ్రులు ఉంటారు సత్యయుగంలో ఒకే తండ్రి ఉంటారు హే పరమపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త రా అని అక్కడ అనరు అంటే సత్యయుగంలో ఇలా పిలవరు అక్కడ కేవలం దేవి దేవతల రాజ్యం ఉండేది వారు ఎప్పుడు హే గాడ్ ఫాదర్ లిబరేటర్ అని అనరు అక్కడ పతిత పావనుడిని పిలిచేందుకు పతితులు దుఃఖితులు ఎవ్వరు ఉండరు బాబా తెలియజేస్తున్నారు భారతదేశంలో నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేదని మీకు తెలుసు మళ్ళీ పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది సత్యత్రేతాయుగాలలో మీరు ఇరవై ఒక్క జన్మలు తీసుకున్నారని తండ్రి నిరూపించి చెబుతారు బ్రాహ్మణులుగా దేవతలుగా క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అందరూ భారతదేశంలోనే అవుతారు తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని క్రొత్తగా తయారు చేస్తారు పునర్నిర్మాణం చేస్తారు శరీరమును కల్పతరువుగా చేస్తారు అమరులుగా చేస్తారు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమర లోకానికి అధిపతులుగా తయారు చేస్తారు భారతదేశము అమరలోకంగా ఉన్నప్పుడు దేవతల రాజ్యం ఉండేది మెట్లు దిగుతూ దిగుతూ మృతిలోకానికి అని అంటారు కదా మరి ప్రజలు కూడా యజమానులైనట్లే కదా అలాగే మీరు కూడా మా భారతదేశము అని అంటారు మనం భారతదేశానికి అధిపతులుగా ఉండేవారు కానీ నరకవాసులుగా ఉన్నాం దేవతలు మేము స్వర్గవాసులము అని అంటారు మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు అనుభవించి నరకవాసులుగా అయ్యారు బాబా తెలియచేస్తున్నారు ఇక్కడ భారతదేశంలోనే శివబాబా జన్మ తీసుకుంటారు శివరాత్రి మరియు శివజయంతి గానం చేయబడుతుంది కృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు తన జన్మ వేళను కూడా ఫలానా సమయంలో మాత గర్భం నుండి జన్మ తీసుకున్నాడని చెబుతారు బాబా అంటున్నారు సత్యయుగంలో తప్పకుండా మాత గర్భం నుండే జన్మ తీసుకొని ఉంటాడు కృష్ణ జయంతి సత్యయుగ క్రొత్త ప్రపంచంలో జరుగుతుంది మళ్ళీ పునర్జన్మంలోకి రావడం మొదలుపెట్టారు బాబా కేవలం ఒక్కరి విషయాన్నే చెప్పరు కృష్ణపురియే విష్ణుపురి రాజులు దిగితే మొత్తం వంశమంతా దిగిపోతుంది అందులో రాజు రాణి ప్రజలు అందరూ వచ్చేస్తారు బదిలీ అయ్యి రాజ్యం చంద్రవంశీయులకు లభిస్తుంది ఆ తర్వాత వైశ్యవంశీలకు లభిస్తుంది బాబా తెలియజేస్తున్నారు మనం బ్రాహ్మణ కులంలో పిలక వంటి వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పైన తండ్రి ఉన్నారు మనం మొదట బ్రాహ్మణులుగా ఉండేవారు ఆ తర్వాత శూద్రులుగా లేక పాదాలుగా అయ్యా ఇప్పుడు కాళ్ళ నుండి ఒక్కసారిగా శిఖస్థానానికి చేరుకుంటా మొట్టమొదట శివబాబా ఆ తర్వాత పిలక బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారు చేశారు ఇప్పుడు మీరు శివబాబాను తండ్రి అని అంటారు ఈ లెక్కతో మీరు మనుమలు మనుమరాండ్రులుగా అవుతారు బ్రహ్మ సంతానమైన మనమంతా బ్రాహ్మణ బ్రాహ్మణీలమని మీకు తెలుసు మనమంతా ఒక్క తండ్రి పిల్లలమే సోదరి సోదరులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళజాలరు ఎంతోమంది పిల్లలున్నారు అందరూ బాబా అని అంటారు మరి ఇంతమంది అసత్యం చెప్పరు కదా వీరు బాపు గాంధీ కాదు అలా పేరు పెట్టేశారు గాంధీజీ కూడా గృహస్థుడే అతడిని అందరూ బాపు అని అనేవారు కాదు క్రైస్తవులు లేక ఇతర ధర్మాల వారు అందరూ బాపూజీ అని అనరు కదా అందరికీ బాపూజీ అనగా తండ్రి ఒక్క నిరాకారుడైన శివుడు మరియు సాకారుడైన ప్రజాపిత అంతే ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి అందరూ సోదరి సోదరులు అవుతారు మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి భార్యాభర్తలు పవిత్రంగా ఎలా అవ్వగలరు కావున డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది ఇక్కడ కేవలం బ్రహ్మకుమారి కుమారులే ఉన్నారు శూద్రకుమారి కుమారులెవ్వరూ లేరు వారు పతితులు శూద్రులు బుద్ధి గలవారు ఎందుకంటే వారికి తండ్రిని గురించి తెలియదు ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు అచ్చా మరి వారి కర్తవ్యం గురించి తెలుసా నామరూపదేశ కాలాలను గురించి వారి జీవిత కథలను గురించి చెప్పండి తెలియకపోతే మరి నాస్తికులే కదా అనగా రచయిత మరియు రచన ఆది మధ్యాంతముల గురించి తెలియదు బాబా చెప్తున్నారు ఇది పతిత ప్రపంచ సత్యయుగం పావన ప్రపంచం కలియుగమును పతిత ప్రపంచము అని అంటారు ఈ సమయంలో అందరూ పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు దీనిని రౌరవ నరకము అని అంటారు దీని స్థాయిలు కూడా ఉంటాయి ద్వాపర యుగం నుండి నరకముగా అవ్వడం ప్రారంభమవుతుంది మళ్ళీ వృద్ధి నొందుతుంది భక్తులు కూడా మొదట సతో ప్రధానంగా అవ్యభిచారంగా ఉండేవారు మళ్ళీ సతో రజో తమోగా అవుతారు ఎక్కడైతే దార్లు కలుసుకుంటాయో దానిని తివాట అనగా

పతిత పావని గంగా అని ఎంతో గానం చేస్తారు పతిత పావని ఎవరు నీటి గంగా పతిత పావనిగా ఎలా అవ్వగలదు అది కేవలం నీరు మాత్రమే కదా పతిత పావనుడు ఒక్క తండ్రియే శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది మరి వారు తప్పకుండా పతితలను పావనులుగా దేవతలుగా తయారు చేసేందుకు భారతదేశంలోకే వస్తారు వారు అంటే శివబాబా బ్రహ్మతనువులోకి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు మీరు పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే ఇక్కడకు వస్తారు ఏ విధంగా మీకు రెండు భుజాలు ఉంటాయో అలాగే వారికి కూడా రెండు భుజాలే ఉంటాయి నాలుగు ఎనిమిది భుజాలు గల మనుషులెవ్వరూ ఉండరు ఈ అలంకారాలను వారికి చూపించారు ప్రవృత్తిని చూపించేందుకు నాలుగు భుజాలను చూపించారు విష్ణుపురి అని లక్ష్మీనారాయణపురినే అంటారు వైష్ణవ అన్న పదము కూడా విష్ణువు నుండే వెలువడింది తెలియజేస్తున్నారు దేవతలు వైష్ణవులు వల్లభాచార్యులైన వైష్ణవులు శాకాహారులు మాత్రమే వారెవ్వరూ నిర్వికారులుగా ఉండరు వారికి పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి వైష్ణవ అన్న పదము అర్థమును కూడా అర్థం చేసుకోరు విష్ణుపురిలో ఉండేవారిని వైష్ణవులు అని అంటారు వైష్ణవులు అని పవిత్రులనే అంటారు బాబా చెప్తున్నారు రాధాకృష్ణులకు వేరే మందిరాలు ఉన్నాయి అలాగే లక్ష్మీనారాయణులకు వేరే మందిరాలను నిర్మించారు వారిలో ఉన్న తేడా ఏమిటి అన్నది భారతవాసులకు తెలియనే తెలియదు రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారు ఇది ఎవ్వరికీ తెలియదు అది బాల్య రూపం ఇది పెద్ద పెరిగిన తర్వాత ఉన్న రూపం లక్ష్మీనారాయణుల బాల్యపు చిత్రాలు ఏవి లేవు లక్ష్మీనారాయణులను సత్యయుగంలోకి రాధాకృష్ణులను యుగంలోకి తీసుకువెళ్ళారు బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు రచయితైన తండ్రిని గురించి మరియు రచన ఆది మధ్యాంతములను గురించి తెలుసుకున్నారు బాబా వృక్ష రహస్యాన్ని కూడా వివరిస్తారు అలాగే డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు వృక్షమును గమనించినట్లయితే శంకరాచార్యుడు కలియుగంలో వస్తాడు అని అర్థం చేసుకుంటారు సన్యాసుల వంశావళి సత్యయుగంలో ఉండజాలదు అందరూ భగవంతుని పిల్లలే కావున స్వర్గవాసులుగా ఉండాలి కానీ అందరూ స్వర్గవాసులుగా అవ్వరు అక్కడ కేవలం దేవతలే ఉంటారు ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు మళ్ళీ దేవతలుగా అవుతారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి చిన్న పెద్ద అందరూ బ్రహ్మకుమారి కుమారులని మీకు తెలుసు బాబా మేము మీ పిల్లలం బ్రాహ్మణులం అని ఇరువురు అంటారు వీరు బాబ్దా ఆదిదేవ బ్రహ్మ మరియు శివబాబా మనం బాబా మరియు శివబాబా ముందు కూర్చున్నామని మీకు తెలుసు నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావునులుగా అయిపోతారు అని బాబా అంటారు మనం శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటాం శివ్ బాబా మనకు తండ్రి పతిత పావనుడు మరియు గురువు కూడా ఇప్పుడు ఇది సంగమ యుగం ఇది పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మేళ పతిత పావనుని ద్వారానే పావనులుగా అవుతారు సంగమంలో నదులు మరియు సాగరము కలుస్తాయి నదులు కలుసుకునే మేళ ఏది జరగదు ఇప్పుడు జ్ఞానసాగరుడు మరియు ఆత్మలగు పిల్లలైన మీ మేళ జరుగుతుంది జ్ఞానసాగరుని వద్దకు మీరు వచ్చారు జ్ఞాన గంగలైన మీరు జ్ఞానసాగరం నుండి వెలువడ్డారు మీరు జ్ఞాన స్నానము చేయించి పావనంగా తయారు చేయిస్తారు యోగం నేర్పిస్తారు సాగరుని పరిచయమునిచ్చి మీరు ఇక్కడకు మేళా వద్దకు తీసుకుని వచ్చారు ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు ముగ్గురు తండ్రులు ఉంటారు మీకు లౌకిక తండ్రి ఉన్నారు మరియు ప్రజాపిత కూడా ఉన్నారు అలాగే శివబాబా కూడా ఉన్నారు భక్తి మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారు సతీయుగంలో ఒకే తండ్రి ఉంటారు ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు నాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది మిత్ర సంబంధీకులు మొదలైనవారు ఉన్నా కానీ మాకు ఒక శివ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని అంటారు వారి స్మృతి ద్వారానే పతితుల నుండి పావనలుగా అవ్వాలి వారు మన తండ్రి శిక్షకుడు మరియు సద్గురువు కూడా అని ఆత్మకు తెలుసు మన ఆత్మను తీసుకుని వెళ్లేందుకు తండ్రి వచ్చారు వారు బ్రహ్మతనువులోకి ప్రవేశించి పావనంగా తయారు చేస్తారు మిమ్మల్ని తీసుకుని వెళ్ళేందుకు తండ్రి వచ్చారు మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు వారు వచ్చారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది మీ ఈ దేహమును అంతం చేసి వారు తండ్రి ఆత్మలను తీసుకుని వెళతారు మీకు ప్రాణదానమును ఇస్తాను అని తండ్రి అంటారు ఇది మహాభారత యుద్ధం కదా ఇందులో అందరి వినాశనం జరుగుతుంది లేకపోతే నేను ఎలా తీసుకొని వెళ్ళగలను ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకువెళ్తాను అది శాంతిధామం సత్యుగం వస్తే కలియుం తప్పకుండా వినాశనమవుతుంది దీని కొరకే మహాభారత యుద్ధం ఎంతో ప్రసిద్ధమై ఉంది అది మీరు మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే ఈ యుగంలోనే జరుగుతుంది అచ్చా మధరాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి మిత్ర సంబంధీకులతో ఉంటూ బుద్ధిలో నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఉండాలి సెకండ్ పాయింట్ విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి నరకం నుండి జీవిస్తూనే మరణించి బుద్ధియోగాన్ని స్వర్గముతో జోడించాలి వరదానము ధర్మం మరియు కర్మ రెండింటి సరైన బ్యాలెన్స్ను ఉంచే దివ్య లేక శ్రేష్ట వివేకవాన్ భవ విస్తారము కర్మ చేసే సమయంలో ధర్మం అనగా ధారణ కూడా సంపూర్ణంగా ఉండాలి కావున ధర్మం మరియు కర్మ రెండింటి బ్యాలెన్స్ సరిగ్గా ఉండడం ద్వారా ప్రభావం పెరుగుతుంది కర్మ సమాప్తమైనప్పుడు ధారణ స్మృతిలోకి రావడం కాదు బుద్ధిలో ఈ రెండు విషయాల బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలి అప్పుడే శ్రేష్టమైన లేక దివ్యమైన వివేకవంతులు అని అంటారు లేకపోతే సాధారణ బుద్ధి కర్మలు కూడా సాధారణంగా ధారణలు కూడా సాధారణంగానే ఉండిపోతాయి కావున సాధారణతలో సమానతను తీసుకురావడం కాదు శ్రేష్టతలో సమానత ఉండాలి ఏ విధంగా కర్మలు శ్రేష్టంగా ఉన్నాయో అలా ధారణలు కూడా శ్రేష్టంగా ఉండాలి స్లోగన్ మీ మనస్సును బుద్ధిని అనుభవము అనే సీటుపై నిలబెట్టినట్లయితే ఎప్పుడు అప్సెట్ అవ్వజాలరు అచ్చా ఓం శాంతి